వెల్కమ్ టు సుందర్ షాట్స్ మాట్లాడు బస్తీమే సవాల్ మోడీ సార్ దెబ్బ విమర్శకులకు అబ్బా మోడీ సార్ కు ప్రశ్నలంటే భయం అన్నోడు ఎవడో ఇప్పుడు ముందుకు రావాలి ఎందుకంటే మోడీ ప్రశ్నలకు భయపడి ఏడేళ్ల నుండి ఒక్క ప్రెస్ మీట్ లో పెట్టలేదని విమర్శిస్తారా మీరు ప్రశ్నలకు భయపడి కరణ్ తాపర్ ఇంటర్వ్యూ నుండి పారిపోయిందని ఎక్కిరిస్తారా మీరు ఇగో ఈ ముచ మీకోసమే యాభై ఆరు ఇంచుల ఛాతి బయట పెట్టి ప్రశ్నలను ఆహ్వానించిండు ఒక్కో ప్రశ్నకు దిమ్మ తిరిగే సమాధానాలు చెప్పిండు మా మోడీ సార్ ఎప్పుడు ఎక్కడ అనుకుంటున్నారా పరీక్షా పే చర్చ కార్యక్రమంలో విద్యార్థులు అడిగే ప్రశ్నలకు టకాటక్ టకాటక్ సమాధానాలు చెప్పిండు ఎగ్జామ్ రాసినప్పుడు ముందు ముందు గొట్టు ప్రశ్నలకే సమాధానం రాయాలని గట్టిగా చెప్పిండు పరీక్షా పే చర్చ మీద సోషల్ మీడియాలో సెట్టర్లు మీమ్స్ దుమ్ము దులుపుతూనే ఒకసారి వాటి గురించి మాట్లాడుకుందాం ప్రశ్నలంటే ముఖం జాటేసే ప్రధానమంత్రి ప్రశ్నలను ఆహ్వానించిందంటే ముందే ప్రశ్న ప్రథమేమైనా లీక్ చేసి ప్రిపేర్ చేసిర్రా అనే సెటల్ చేసి కొద్దిమంది నెటిజన్లు ప్రముఖ స్టాండప్ కమిడియన్ కునాల్ కామ్రావు చేసిన పోస్ట్ ఏంటంటే తన మ్యారేజ్ సర్టిఫికేటు అట్లాగే డిగ్రీ సర్టిఫికేటు యాభై ఏండ్లైనా దోలాడుకోలేనోడు స్టూడెంట్స్కు ఎగ్జామ్ ఎట్లా రావాలనో చెప్తుండు తల్లిదండ్రులకు పిల్లల్ని ఎట్లా సంపాదించాలో చెప్తుండని చెప్పేసి ట్వీట్ చేసిండు పరీక్షలను ఎదుర్కొనే క్రమంలో ఫొటోషాప్ మెలకువలపై కూడా వర్క్ షాప్ అని చెప్పేసి ఒక నెటిజన్ పోస్ట్ చేసిండు పరీక్షలు రాయనోడు పరీక్షల గురించి చెప్పడేందు బాబు అంటూ ఒక స్టూడెంట్ కామెంట్ పెట్టిండు చిట్టీలు ఎట్లా కొట్టాలనో ట్రైనింగ్ ఇస్తాడా సార్ అని చెప్పేసి ఒక బ్యాక్ బెంచర్ కామెంట్ చేసిండు ఇంకొక ఆయన ఏమన్నా అంటే మీ లైఫ్లో ఒక్క పరీక్ష రాయలేదు ఒక్క బిడ్డను కనిపించలేదు ఒక్క సబ్జెక్ట్లో ప్రావీణ్యత లేదు మానసిక శాస్త్రం మీదనో ఫెటగాగరి మెథడ్స్ మీదనో మీకు కనీస అవగాహననే లేదు పరీక్షలను ఎట్లా ఎదుర్కోవాలనో వాళ్ళకెళ్ళే చెప్తారు మీరు అదే కాదు దేశంలో కోట్లాది ప్రశ్నలతో ఉన్నారు ఒక్కసారైనా ప్రశ్నలకు సమాధానం చెప్పమని విలేకరులు ఎదురు చూస్తున్నారు ఎంపిక చేసుకున్న ప్రశ్నలని తిరిగి అడగలేని పిల్లలని సమాధానంలోనే ప్రశ్నలు పుట్టించే యాజమాన్యాలని ఎదుర్కోవడం కాదు మాస్టారు మారుమూల పల్లెల్లోని కూలి చేసే ప్రశ్నలకు సమాధానం చెప్పుకోగలిగిన మన పాలనకు సార్థకత దొరుకుతుందని ఒక నెటిజన్ రాసుకొచ్చిండు పరీక్షా పే చర్చలో మోడీ మాట్లాడుతూ డిఫికల్ట్ ప్రశ్నలను ముందు అటెంప్ట్ చేయాలని చెప్పిండు గదే డిఫికల్ట్ ప్రశ్నలను గసంటి గొట్టు ప్రశ్నలు అడినందుకు కరెన్ ఇంటర్వ్యూ నుంచి దెంక మోడీ సార్ అని చెప్పేసి ఒక నెటిజన్ రాసిండు అదే కాదు మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత ఎదుర్కొన్న అతి గొప్ప గొట్టు ప్రశ్నలు ఏంటంటే మీరు ఎందుకు కలిసిపోరు ఈ ఏజ్లో మీరు కష్టమైన పనులు ఎట్లా మేనేజ్ చేస్తున్నారు మీరు రాబోయే రంజాన్ లో ఎట్లా ఉపాసం ఉండబోతున్నారు అదే కాకుండా ఇంకా గొట్ట ప్రశ్న ఏంటంటే మీరు మామిడి పండ్లను కొరికి తింటారా కోసుకొని తింటారా అంటూ ప్రపంచ ప్రఖ్యాత జర్నలిస్టు కం యాంకర్ కం యాక్టర్ కం చేశాగా మధ్యలో ఇంటర్వ్యూ గివి గొట్టు ప్రశ్నలు ఎదుర్కొంటూ మోడీ సార్ అని చెప్పేసి మాట్లాడుకుంటున్నారు కానీ కొన్ని ఈజీ ప్రశ్నలు మోడీ సారు సమాధానం చెప్పాల్సిన ఇంకా మిగిలే ఉన్నాయి అని కొన్ని ప్రశ్నలు వేస్తున్నారు మోడీ సారు జాబ్ ఎప్పుడు ఇస్తావు ఓ మోడీ సారు భారతదేశ సంస్థలను అమ్మకుండా ఎప్పుడు ఉంటావు మోడీ సారో ఎప్పుడు కార్పొరేట్ల కోసం కాకుండా జనం కోసం పనిచేస్తావు ఓ మోడీ సారో పిఎంసీ నుంచి ఎప్పుడు దిగిపోతావు అనే సింపుల్ ప్రశ్నలు జనాలు అడుగుతుర్రు మరి మోడీ సారు ఈ ప్రశ్నలకు సమాధానం చెప్తాడో లేకుంటే దాక్కుంటాడో చూడాలని అంటున్నారు మేధావులు చదువుకున్న యువకులు